మన చతుర్భుజాలలో రకరకాల చతుర్భుజాల గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది అసలు చతుర్భుజం అంటే ఏమిటి దానిలో ఉన్న రకాలు అంటే భుజాల కొలతలు భుజాల స్వభావము ఆధారంగా వివిధ రకాలుగా ఉన్నాయి ట్రెపీజియము తర్వాత సమాంతర చతుర్భుజము ఆ తర్వాత దీర్ఘ చతురస్రము తర్వాత రాంబస్ ఆ తర్వాత చిత్రశ్రం గురించి మాట్లాడుకోవడం జరిగింది ఓకేనా ఇక ఆ చతుర్భుజాల కాన్సెప్ట్ని యూస్ చేసి గది యొక్క నాలుగు గోడల వైశాల్యమును ఎలా లెక్కగట్టాలో చూద్దామండి ఓకేనా మీరు ఇమాజిన్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ గది అనేది త్రీ డి డయాగ్రమ్ కాబట్టి అంతరాలములో ఉంటుంది కాబట్టి దీని మీద అక్యురేట్గా అంటే స్క్రీన్ మీద అక్యురేట్గా డ్రా చేయడం కష్టమవుతుంది అందుకే మీరు మీ ఇంట్లో ఉన్న ఒక గదిని గమనించండి లేదా ఇంట్లో ఉన్న గదులను గమనించండి సాధారణంగా తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది 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 శాతము గదులన్నీ కూడా ఉంటే దీర్ఘచతురస్రాకారములో ఉంటాయి లేకపోతే చతురస్రాకారములో ఉంటాయి గది చతురస్రము గది దీర్ఘ చతురస్రము అనేది ఎలా నిర్ణయిస్తున్నాను అంటే గది యొక్క నేలను బట్టి గది యొక్క నేలను బట్టి అంటే రెండు రకాల గదుల పేర్లు మనం ఏం చెప్పుకోవచ్చు అంటే దీర్ఘ చతురస్రాకార నేల కలిగినటువంటి గది చతురస్రాకార నేల కలిగినటువంటి గది నేను గది మొత్తము చతురస్రాకారం అనలేను కదండి గది అంటే అది అంతరాలములో గీయబడిన పటము అంతరాలములో చతురస్రం ఉండదు కదండి చతురస్రం అనేది ఒక తలములో ఉంటుంది ఒక సమతలములో ఉంటుంది అందువల్ల గదులు రెండు రకాలు ఒకటి దీర్ఘచతురస్రాకార నేల కలిగినటువంటి గది మరొకటి చతురస్రాకార నేల కలిగినటువంటి గది ఓకే గది నాలుగు గోడల వైశాల్యాన్ని కనుక్కుందాం ఇప్పుడు గది యొక్క నాలుగు గోడల వైశాల్యము అంటే గది యొక్క నేల గది యొక్క పైకప్పును మినహాయించి దాని చుట్టూతా ఉన్న నాలుగు గోడల వైశాల్యము గది యొక్క నాలుగు గోడల వైశాల్యము అంటే అర్థము దాని నాలుగు గోడల వైశాల్యాల మొత్తము అని ఓకేనా చూడండి రెండు రకాల గదులు ఉన్నాయంటున్నాం కదా గదులు రెండు రకాలు ఒకటి దీర్ఘచతురస్రాకార నేల కలిగిన గది మరొకటి చతురస్రాకార నేల కలిగిన గది అంతే ఇంతకు మించి ఇంకేమీ లేదండి ఇందులో రెండే రకాలు దీనిలో ఫస్ట్ దీర్ఘచతురస్రాకార నేల కలిగిన గది దీనిని ఇక ముందు దీర్ఘచతురస్రాకార గది అని పిలిచే అవకాశం కూడా ఉంది దీర్ఘచతురస్రాకార గది అంటే అర్థం చేసుకోండి దాని నేల దీర్ఘచతురస్రాకారము అని ఓకేనా చూడండి ఈ విధంగా దీర్ఘచత్రస్రాకార నేల ఉండి ఉంటే దీర్ఘచ్రాకార నేల ఉంటే దాని గది గోడలు ఇలా ఉండే ఛాన్స్ ఉంది చూడండి ఓకేనా ఇదొక గోడ ఇదొక గోడ ఇదొక గోడ ఇదొక గోడ అందుకే అక్యురేట్ ఫిగర్ రావడం కష్టం ఇక్కడ దానిని ఇమాజిన్ చేసే ప్రయత్నం చేయండి మీరు ఇంట్లోకి ఎంటర్ అవుతూ ఉన్నారు మీ హాల్ దీర్ఘచతురస్రాకార నేలను కలిగి ఉంది అంటే దానికి ఒక పొడవు ఒక వెడల్పు ఉంటుంది పొడవేమో ఎల్లు వెడల్పేమో బి అనుకుంటున్నాము మరి గది యొక్క పైకప్పు ఎత్తు అంటే నేలకి గది నేలకి గది పైకప్పుకి మధ్య దూరాన్ని దాని ఎత్తు అంటారు ఆ ఎత్తు ఏమో హెచ్ అయినప్పుడు ఓకేనా ఆ నాలుగు గోడల వైశాల్యము ఎలా ఉంటుందో చూద్దామండి ఓకే దీర్ఘచతురస్రాకార నేల కలిగినటువంటి గది పొడవు ఎల్ వెడల్పు బి ఎత్తు హెచ్ అయితే చూడండి మీరు ఎంటర్ కాగానే అంటే దీర్ఘ దీర్ఘచతురస్రాకార నేలలోకి ఎంటర్ అయ్యారు ఎంటర్ కాగానే మీకు కుడి చేతి వైపు ఒక గోడ ఉంటుంది ఓకేనా ఆ గోడ మరొక దీర్ఘ చతురస్రం అవుతుందండి కుడి చేతి వైపు ఉన్న గోడకి పొడవు వెడల్పులు చూద్దాము ఆ గోడ యొక్క పొడవు నేల యొక్క పొడవునకు సమానము ఆ గోడ యొక్క వెడల్పు గది యొక్క ఎత్తునకు సమానము మళ్ళీ ఒకసారి వినండి మీకు కుడి చేతి వైపు ఉన్న గోడని గమనిస్తే అది కూడా ఒక దీర్ఘచత్ర సాకారంలో ఉంటుంది దాని యొక్క పొడవు గది యొక్క పొడవునకు సమానము దాని యొక్క వెడల్పు అంటే గోడ అంటే పైకి ఉంది కదండి దాని వెడల్పు ఏదైతే ఉందో గది యొక్క ఎత్తునకు సమానం అవుతుంది మరి దీర్ఘ చిత్రస్రానికి పొడవు వెడల్పు తెలిస్తే దాని యొక్క వైశాల్యము సూత్రం ఏంటండి పొడవు ఇంటు వెడల్పు అంటే ఎల్హెచ్ కుడి చేతి వైపు ఉన్న గోడ వైశాల్యము కంప్లీట్ అయిపోయింది ఈ కుడి చేతి వైపునకు అభిముఖంగా మీరు నిల్చున్న స్థానానికి ఎడమ చేతి వైపు ఇంకొక గోడ ఏదైతే ఉంటుందో అది ఈ కుడి చేతి వైపు గోడ వైశాల్యానికి సమాన వైశాల్యాన్ని కలిగి ఉంటుంది ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు ఉన్న గోడలు సమానంగా ఉంటాయి కాబట్టి దాని వైశాల్యము వెళ్ళచ్చు ఇక మీకు అభిముఖంగా ఉన్న గోడ అభిముఖంగా ఉన్న గోడ కూడా మరొక దీర్ఘ చతురస్రము ఇంకో దీర్ఘ చతురస్రము దాని యొక్క పొడవు కానీ వెడల్పు కానీ ఒకటేమో నేల యొక్క వెడల్పుతో ఏకీభవిస్తుంది దాని యొక్క మరొక కొలతనేమో గది యొక్క ఎత్తుని సూచిస్తుంది కాబట్టి దానికి కొలతలు ఏమవుతాయండి నేల యొక్క వెడల్పు బి ఎత్తేమో హెచ్ అందులో ఏది పొడవు ఏది వెడల్పు అనేది గది చూస్తే తప్ప చెప్పలేము కానీ మొత్తం మీద దాని వైశాల్యం ఏమవుతుంది అంటే అవుతుంది ద మీకు వెనక వైపు ఉన్న మీకు వెనక భాగంలో ఉన్న గోడ మీ ముందు భాగంలో ఉన్న గోడ వైశాల్యానికి సమానం అవుతుంది అది కూడా బిహెచ్ అవుతుంది ఇది వైశాల్యం అవుతుందండి ఓకేనా ఇక చూడండి మరి ఎల్హెచ్లు ఎన్ని ఉన్నాయి ఇక్కడ టూ హెల్హెచ్ బిహెచ్లు ఎన్ని ఉన్నాయి టూ బిహెచ్ వీటిలో టూ టూహెచ్ ఇంటూ ఎల్ ప్లస్ బి అని రాయచ్చు దీన్ని ఏంటండి ఇది గది నాలుగు గోడల వైశాల్యమునకు సూత్రము పొడవు ఎల్ వెడల్పు బి హెచ్ అయితే గది యొక్క నాలుగు గోడల వైశాల్యము ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ ఇన్ టు ఎల్ ప్లస్ బి ఓకే చూడండి ఇక్కడ గది నాలుగు గోడల వైశాల్యము ఈజ్ ఈక్వల్స్ టు టూ హెచ్ ఇంటూ ఎల్ ప్లస్ బి దీనిని టూ ఇంటూ ఎల్ ప్లస్ బి ఇంటూ హెచ్ అని రాయొచ్చు ఇక్కడ టూ ఇంటూ ఎల్ ప్లస్ బి అనేది దేనిని తెలియజేస్తుంది ఎల్ పొడవు బి వెడల్పు కలిగిన దీర్ఘ చతురస్రము చుట్టుకొలతని సూచిస్తుంది మరి ఆ దీర్ఘ చతురస్రము ఆ గదికి ఏమైతుంది నేల అవుతుంది అంటే ఇందులో టూ ఇంటూ ఎల్ ప్లస్ బి అనేది గది యొక్క నేల చుట్టుకొలత ఇంటూ హెచ్ అంటేనేమో ఎత్తుని సూచిస్తుంది ఇది మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అంశము చూడండి గది యొక్క పొడవు ఎల్లు వెడల్పు బి ఎత్తు హెచ్ అయితే సింపుల్ గది నాలుగు గోడల వైశాల్యమేమో టూ హెచ్ ఇంటూ ఎల్ ప్లస్ బి అదే వైశాల్యాన్ని ఇంకో రకంగా ఎలా చెప్తున్నాము అంటే నేల యొక్క చుట్టుకొలత ఇంటూ ఎత్తు అంటున్నాము ఈ అంశం గుర్తుపెట్టుకోండి ఇక రెండవది ఏంటంటే చతురస్రాకార నేల కలిగిన గది చతురస్రాకార నేల కలిగినటువంటి గది మీరు ఈ చతురస్రాకార నేల కలిగిన గదిలోకి ఎంటర్ అయ్యారండి ఓకేనా అంటే నేల చతురస్రాకారములో ఉంది దాని యొక్క పొడవు వెడల్పులు సమానంగా ఉంటాయి పొడవుని ఎల్లనుకుందాము అప్పుడు వెడల్పు కూడా ఎల్లే అవుతుంది ఎత్తునేమో హెచ్ అనుకుందాము మీకు కుడివైపున్న గోడ దీర్ఘ చతురస్రాకారములో ఉంటుంది అదేంటి చతురస్రాకార నేల కలిగిన గది అన్నారు కదా నేను గదిని చతురస్రం అనట్లే గది చతురస్రము ఉండడం అనేది జరగదు దానికి ఇంకో పేరు ఉంటుంది అంతరాలంలో ఉంటుంది కాబట్టి ఘనము అంటారు సమఘనము అంటుంటారు ఓకేనా అది వేరే విషయం ఇక్కడ మీరు అలాంటి గదిలోకి ఎంటర్ కాగానే మీకు కుడి చేతి వైపు ఉన్న గోడ చతురస్రం ఎప్పుడవుతుంది అండి గది యొక్క ఎత్తు కూడా గది యొక్క భుజానికి సమానమైతే కానీ గది యొక్క ఎత్తు హెచ్ అని తీసుకుంటే కుడివైపున ఉన్న గోడ అవుతుంది దానికి ఒక అంచు ఎల్ అవుతుంది ఇంకొక అంచు హెచ్ అవుతుంది దాని వైశాల్యము ఎల్హెచ్ అవుతుంది దానికి ఎదురుగా ఉన్నది కూడా హెచ్ అవుతుంది మనకు ఎదురుగా ఉన్నది దాని అంచు గది అంచు ఎల్లు ఇంకొక అంచు ఎచ్చు కాబట్టి అది కూడా ఎల్ అవుతుంది ఇది కూడా ఎల్ెచ్చ అవుతుంది మొత్తం మీద ఏమవుతుందండి ఫోర్ ఎల్ హెచ్ అవుతుంది ఎప్పుడిది చతురస్రాకార నేల కలిగిన గది యొక్క పొడవు లేదా భుజము ఎల్ ఎత్తు హెచ్ అయితే ఓకేనా చూడండి గది నాలుగు గోడల వైశాల్యం ఫోర్ ఎల్హెచ్ వచ్చింది ఇక్కడ అదే మళ్ళీ ఒకసారి రాస్తున్నాను చూడండి దీనిని ఫోర్ ఎల్ హెచ్ అని రాయచ్చు రాయొచ్చు ఇక ఫోర్ ఎల్ అనేది దేనిని తెలియజేస్తుంది చతురస్రాకార గది యొక్క భుజము ఎల్ అయితే లేదా చతురస్రం యొక్క భుజము ఎల్ అయితే ఫోర్ ఎల్ అనేది దాని చుట్టుకొలతను సూచిస్తుందండి అంటే ఇది గది నేల చుట్టుకొలత ఇంటో ఎత్తు అవుతుంది ఇది ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం ఓకేనా సో రెండే ఫార్ములాస్ అండి దీర్ఘ నేల కలిగినటువంటి గది నాలుగు గోడల వైశాల్యము టూ హెచ్ ఇంటూ ఎల్ ప్లస్ బి చతురస్రాకార నేల కలిగినటువంటి గది నాలుగు గోడల వైశాల్యము ఫోర్ ఎల్హెచ్ దేంట్లోనైనా సరే దాని వైశాల్యం ఏమవుతుందండి నేల యొక్క చుట్టుకొలత ఇంటూ ఎత్తు అవుతుంది అది దీర్ఘ చతురస్రాకార గది అయినా కావచ్చు చతురస్రాకార నేల కలిగిన గది అయినా కావచ్చు దాని వైశాల్యమునకు మరో ఫార్ములా అంటే మరో రకంగా చెప్పగలిగే ఫార్ములా గది నేల చుట్టుకొలత ఇంటూ వైశాల్యం ప్రాబ్లం నెంబర్ వన్ నాలుగు గోడల వైశాల్యము ఎంత ఆ గది యొక్క నాలుగు గోడల వైశాల్యము ఎంత అంటున్నారు ఓకే చూడండి ఇక్కడ గది యొక్క పొడవు వెడల్పు ఎత్తులు ఇచ్చారు సింపుల్ డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ అండి ఎల్ఏమో ఏడు మీటర్లు ఇచ్చారు బిఏమో ఆరు మీటర్లు ఇచ్చారు హెచ్ ఏమో ఐదు మీటర్లు ఇచ్చారు గది యొక్క నాలుగు గోడల వైశాల్యము సూత్రమేంటండి టూ హెచ్ ఇంటూ ఎల్ ప్లస్ బి రెండు ఇంటూ ఐదు ఇంటూ ఏడు ప్లస్ ఆరు ఏడు ప్లస్ ఆరు పదమూడు పదమూడు ఇంటూ రెండు ఇంటూ ఐదు అంటే ఇక్కడ పది కదండి పది ఇంటూ పదమూడు నూట ముప్పై చదరపు మీటర్ ఓకే ఇది గది యొక్క గోడల వైశాల్యం ప్రాబ్లం నెంబర్ టూ చూడండి ఇక్కడ గది నాలుగు గోడల వైశాల్యం ఇవ్వడం జరిగింది రెండు వందల పదహారు చదరపు మీటర్లని దాని యొక్క ఎత్తు కూడా ఇవ్వబడింది మూడు మీటర్లు అని గది యొక్క నేల చతురస్రాకారములో ఉంటే దాని వైశాల్యం ఎంత అంటున్నారు ఓకే నాలుగు గోడల వైశాల్యము ఈజ్ ఈక్వల్స్ టు రెండు వందల పదహారు ఇది ఇచ్చారు ఆల్రెడీ కామ ఎత్తు ఈజ్ ఈక్వల్స్ టు మూడు మీటర్లు ఎత్తు కూడా ఇవ్వడం జరిగింది గది నాలుగు గోడల వైశాల్యము అనగానే మనకు రెండు రకాల సూత్రాలు మైండ్లో మెదులుతూ ఉంటాయి ఒకటేమో టూ హెచ్ ఇన్ టూ ఎల్ ప్లస్ బి మరొకటేమో ఫోర్ ఎల్హెచ్ అని ఓకేనా అంటే అది దీర్ఘ చతురస్రాకార నేల కలిగిందా లేదా చతురస్రాకార నేల కలిగిందా అనే దానిని బట్టి ఆ రెండు సూత్రాలు మనకు స్ట్రైక్ అవుతూ ఉంటాయి కానీ ఇక్కడ గది నేల చతురస్రాకారములో ఉంది అన్నారు ఆ చతురస్రాకార నేల వైశాల్యం ఏమిటి అంటున్నారు అందుకే నేను గది నాలుగు గోడల వైశాల్యాన్ని ఏమని రాస్తున్నాను అంటే గది నేల చుట్టు కొలత ఇంటూ ఎత్తు ఇజ్ ఈక్వల్స్ టు రెండు వందల పదహారు అని రాస్తున్నాను ఫోర్ హెల్చుని నేను ఏం రాస్తున్నాను అంటే ఫోర్ ఎల్హెచ్ ఈక్వల్స్ టు రెండు వందల పదహారు అని ఇచ్చారు ఆ ఫోర్ ఎల్హెచ్నే నేనేం రాస్తున్నాను అంటే గది నేల చుట్టుకొలత అని రాశాను లేదా ఫోర్ ఎల్హెచ్ రాసుకున్నా పర్లేదు ఓకేనా చూడండి ఇది ఫోర్ ఎల్ ఇది హెచ్ అంటే ఎత్తు ఎంత ఇచ్చారండి త్రీ ఇచ్చారు రెండు వందల పదహారు ఎల్ వచ్చేసి రెండు వందల పదహారు బై ఈ నాలుగుని మూడుని అట తీసుకెళ్తే బై అవుతుంది నాలుగుతో క్యాన్సిల్ చేస్తే నాలుగు ఐదులు ఇరవై నాలుగు నాలుగు మూడుతో క్యాన్సిల్ చేస్తే పద్దెనిమిది ఎల్ ఇజ్ ఈక్వల్స్ టు పద్దెనిమిది అంటే ఇదేమవుతుందండి గది నేల పొడవు లేదా గది నేల భుజము గది నేల చతురస్రాకారంగా ఉంది కాబట్టి దాని అంచు ఓకేనా గది నేల అంచు ఎల్ ఇజ్ ఈక్వల్స్ టు పద్దెనిమిది మీటర్లని వచ్చింది మరి గది వైశాల్యము అంటే చతురస్ర వైశాల్యం ఇక నేల వైశాల్యము అంటే ఎల్ ఇంటూ ఎల్ చతురస్రం కాబట్టి పద్దెనిమిది ఇంటూ పద్దెనిమిది మూడు వందల ఇరవై నాలుగు చదరపు మీటర్లు అవుతుంది మీకు అర్థం కావడం కోసం నేను చాలా స్టెప్స్ రాశాను డైరెక్ట్ గా మీరు ఫోర్ ఎల్ హెచ్ ఈక్వల్స్ టు టూ వన్ సిక్స్తో తో ఎల్ కనుక్కొని ఎల్ స్క్వేర్ కనుక్కుంటే ఆన్సర్ వచ్చేస్తుంది ఓకేనా అయ్యే ఖర్చు ఎంత ఇది మన క్వశ్చన్ ఇది మనకు నిత్య జీవితంలో ఎదురయ్యే క్వశ్చన్ అండి ఓకేనా ఒక గది నాలుగు గోడల వైశాల్యము ఎనభై ఎనిమిది చదరపు మీటర్లు దాని ఎత్తు నాలుగు మీటర్లు నాలుగు గోడల వైశాల్యం ఇచ్చారండి కానీ ఒక గదిలో మార్బుల్స్ వెయ్యాలి అంటే లేదా టైల్స్ వెయ్యాలి అంటే దాని యొక్క నేల మీద పరుస్తారు ఆ గది నేల చతురస్రాకారంగా ఉందట ఒక్క చదరపు మీటరునకు పన్నెండు రూపాయల వంతున ఆ నేలను ఆ నేలను రాళ్లతో పరచడానికి అయ్యే ఖర్చు ఎంత అంటున్నారు మరి గది నేలలో రాళ్ళు పరుస్తున్నారు అంటే ఆ నేల యొక్క చుట్టుకొలతలో పరుస్తున్నారా ఆ నేల యొక్క వైశాల్యములో పరుస్తున్నారా చుట్టుకొలత అంటే కేవలము అంచుల మొత్తం అండి కానీ వైశాల్యం అంటే గది నేల ఉన్న ప్రదేశము కాబట్టి ఆ రాళ్లను గది నేల వైశాల్యములో పరుస్తారు ముందు వైశాల్యము ఎన్ని చదరపు మీటర్లు ఉందో చూద్దాం ఒక్క చదరపు మీటరుకు పన్నెండు రూపాయల ఖర్చు అవుతుంది అంటే మొత్తం వైశాల్యానికి ఎంత ఖర్చు అవుతుందో లెక్క కడదాం అది కట్టాలంటే ముందు వైశాల్యం తెలియాలి వైశాల్యం తెలియాలంటే గది నేల యొక్క అంచు తెలియాలి ఓకే అంచుని ఎల్ అంటున్నాను ఎత్తుని హెచ్ అంటున్నాను ఇది నాలుగు మీటర్లు అని ఇచ్చారు ఆల్రెడీ ఇక నాలుగు గోడల వైశాల్యము ఫోర్ ఎల్హెచ్ ఎంత ఇచ్చారండి ఎనభై ఎనిమిది ఇచ్చారు ఇక్కడి నుంచి ఎల్ని కనుక్కుందాం ఎల్ కావాలి అంటే ఎనభై ఎనిమిది బై నాలుగు అటెల్తుంది హెచ్ కూడా అటు వెళ్తుంది హెచ్ కూడా నాలుగే నాలుగేనండి నాలుగు నాలుగు ఇరవై రెండులు ఓకేనా రెండు రెండులు రెండు పదకొండులు అంటే ఎల్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ పదకొండు బై రెండు అంటే ఇది గది నేల యొక్క అంచు గది నేల యొక్క అంచు అయితే మొత్తము ఖర్చు గది నేల వైశాల్యము ఇంటు పన్నెండు రూపాయలు గది నేల వైశాల్యము అంటే ఎల్ ఇంటూ ఎల్లు కదండి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంటూ లేకపోతే లెవెన్ బై టూ అలాగే ఉంచండి లెవెన్ బై టూ ఇంటూ లెవెన్ బై టూ ఇంటూ పన్నెండు రూపాయలు ఎందుకంటే క్యాన్సలేషన్ ఈజీ అవుతుంది మనకి ఇక్కడ రెండు రెండు నాలుగు ఇక్కడ మూడు పదకొండు ఇంటూ పదకొండు నూట ఇరవై ఒకటి ఇంటూ మూడు రూపాయలు అంటే ఎంత వస్తుంది చూడండి మూడు వందల అరవై మూడు రూపాయలు అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఏమి లేదండి గది నేల వైశాల్యము ఇంటూ ఒక చదరపు మీటర్కి ఎంత ఖర్చు అవుతుందో చూసుకొని అది గుణించడమే నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ ఫోర్ ఓకేనా చూడండి క్వశ్చన్ చూస్తే చాలా పెద్దగా ఉంది అని భయపడకండి ఒక ఆడిటోరియం నేల దీర్ఘ చతురస్రాకారములో ఉంది దాని చుట్టూ గోడలు ఉన్నాయి నేల యొక్క చుట్టుకొలత నూట పది మీటర్లు ఆడిటోరియం ఎత్తు ఎనిమిది మీటర్లు అయితే వంద చదరపు మీటర్లకు రంగు వేయడానికి ఏడు వందల ఇరవై రూపాయల వంతున ఆ గది నాలుగు గోడలకు రంగు వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది ఓకేనా మీరు ఆడిటోరియం నాలుగు గోడలకు పెయింట్ వేయించాలని పెయింటర్ని పిలిచారు పెయింటర్ ఏమంటున్నాడు అంటే ఒక్క చదరపు మీటరుకు చేసే ఛార్జీ గురించి చెప్పకుండా వంద చదరపు మీటర్లకి ఎంత ఛార్జ్ చేస్తాడో చెప్తున్నాడు పైన ప్రాబ్లంలో ఒక్క చదరపు మీటరునకు పన్నెండు రూపాయల వంతున రాళ్ళని పరుస్తూ ఉన్నాడు అక్కడ అతను ఒక్క చదరపు మీటర్కు సంబంధించిన అమౌంట్ చెప్పాడు చార్జి చెప్పాడు కానీ ఇతను ఏమంటున్నాడండి వంద చదరపు మీటర్లు అయితే ఇంత తీసుకుంటాను ఎంత ఏడు వందల ఇరవై రూపాయలు తీసుకుంటాడట మరి రెండు వందల చదరపు మీటర్లు అయితే ఏడు వందల ఇరవై ఇంటూ రెండు తీసుకుంటాడు మరి గది నాలుగు గోడలకు రంగులు వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది అని మనని అడిగితే గది నాలుగు గోడల వైశాల్యము ఎంతుందో చూసి ఒక్క చదరపు మీటర్నకు అయ్యే ఖర్చు ఎంతో చూడాలి వంద చదరపు మీటర్లకి ఏడు వందల అరవై రూపాయలు తీసుకుంటే ఒక్క చదరపు మీటర్కి ఎంత తీసుకుంటాడు అది లెక్కగట్టి నాలుగు గోడల వైశాల్యము ఇంటూ ఆ ఖర్చు వేస్తే సరిపోతుంది ఎందుకంటే వైశాల్యము కరెక్ట్ గా వందలలోనే వంద చదరపు మీటర్లలోనే వస్తుందనే గ్యారంటీ లేదు ఐదు వందల చదరపు మీటర్లు వైశాల్యం వస్తుంది అంటే చాలా ఈజీగా చెప్పొచ్చు ఆరు వందల చదరపు మీటర్లు వస్తుందంటే వాడు వంద రూపాయలకు వంద చదరపు మీటర్లకి ఏడు వందల ఇరవై రూపాయలు తీసుకుంటాడు కాబట్టి ఆరు వందల చదరపు మీటర్లకు అయితే దానికి ఆరు వంతులు ఎక్కువ తీసుకుంటాడు అని లెక్క కట్టవచ్చు కానీ ఇక్కడ వైశాల్యము ఎన్ని చదరపు మీటర్లు వస్తుందో తెలియదు కాబట్టి ముందు వైశాల్యం ఏంటో చూద్దామండి చుట్టుకొలత నూట పది మీటర్లు ఇచ్చారు ఎత్తు ఎనిమిది మీటర్లు ఇచ్చారు ఓకేనా నాలుగు గోడల వైశాల్యం మామూలుగా అయితే పొడవు వెడల్పు ఎత్తులు ఇచ్చేవాళ్ళు ఇక్కడ నాలుగు గోడల వైశాల్యంని చుట్టుకొలత ఇంటూ ఎత్తు అని కూడా రాయవచ్చును ఆ విధంగా నూట పది ఇంటూ ఎనభై వస్తుంది ఎనిమిది వందల ఎనభై చదరపు మీటర్లు అవుతుంది పోనీ ఇది ఎనిమిది వందల మీటర్లు ఎనిమిది వందల చదరపు మీటర్లు వచ్చుంటే బాగుండేది ఎనిమిది వందల చదరపు మీటర్లు వచ్చుంటే బాగుండేది ఎందుకంటే రౌండ్ ఫిగర్లో ఖర్చు ఏడు వందల ఇరవై ఇంటూ ఎనిమిది చేస్తే సరిపోయేది ఎనిమిది యూనిట్లు ఉంది కాబట్టి ఓకే దీన్నే మార్చుకుందాం వంద చదరపు మీటర్ల ఖర్చు ఏడు వందల ఇరవై రూపాయలు అయితే ఒక్క చదరపు మీటర్ ఖర్చు ఎంత అవుతుందండి ఏడు వందల ఇరవై బై వంద రూపాయలు అవుతుంది ఈ కన్వర్షన్ ఇంపార్టెంట్ ఇక్కడ మరి మనం ఎన్ని చదరపు మీటర్లకు కనుక్కోవాలి ఇప్పుడు ఎనిమిది వందల ఎనభై చదరపు మీటర్ల ఖర్చు ఎంత అవుతుంది ఎందుకంటే రంగు వేయాల్సిన వైశాల్యం అంతా కాబట్టి మొత్తం ఖర్చు లేదా ఎనిమిది వందల చదరపు మీటర్లకు అయ్యే ఖర్చు ఎనిమిది వందల ఎనభై ఇంటూ ఏడు వందల ఇరవై బై వంద ఇక్కడ సున్నాకి సున్నా పోతుంది ఈ సున్నాకి ఈ సున్నా పోతుంది ఎనభై ఎనిమిది ఇంటూ డెబ్భై రెండు అండి రెండు ఎనిమిదిలు పదహారు రెండు ఎనిమిదిలు పదహారు ఒకటి పదిహేడు ఏడు ఎనిమిదిలు యాభై ఆరు ఏడు ఎనిమిదిలు యాభై ఆరు ప్లస్ ఐదు అరవై ఒకటి ఆరు ఏడు ఆరు పదమూడు ఇక్కడ ఒక మూడు ఇక్కడ ఒక మూడు ఇక్కడ ఒక ఆరు సిక్స్ త్రీ త్రీ సిక్స్ రూపీస్ ఖర్చు అవుతుంది ఇది మొత్తం ఖర్చు ఈ ప్రాబ్లంలో ఉన్న కీ పాయింట్ ఏమిటి అంటే ఆ పెయింటర్ ఏం చెప్పాడు నేను వంద చదరపు మీటర్లకు ఇంత తీసుకుంటాను అని చెప్పాడు అక్కడే ట్విస్ట్ ఉంది అంతకుమించి ఇంకేమీ లేదండి డైరెక్ట్గా చుట్టుకొలత ఇచ్చారు ఎత్తు ఇచ్చారు దానితోటి వైశాల్యం వస్తుంది సో డైరెక్ట్గా అంటే మీకు అర్థం కావడానికి ఇన్ని స్టెప్పులు రాశాను యాక్చువల్గా ఆన్సర్ ఏంటి అంటే చుట్టుకొలత ఇంటూ ఎత్తు ఇంటూ ఏడు వందల ఇరవై బై హండ్రెడ్ అంతే చుట్టుకొలత ఇంటూ ఎత్తు ఇంటూ ఏడు వందల ఇరవై బై హండ్రెడ్ ఒక్కడే స్టెప్ ఆన్సర్ అప్పుడు దానికి అయ్యే మొత్తం ఖర్చు ఏంటో తెలుస్తుంది మీకు ప్రాబ్లం నెంబర్ ఫైవ్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ చూడండి నేల చుట్టుకొలత యాభై మీటర్లు కామా ఎత్తు ఎనిమిది మీటర్లు అయితే ఆ గది నాలుగు గోడల వైశాల్యం ఎంత ఆ గది యొక్క నాలుగు గోడల వైశాల్యం ఎంత నేల చుట్టుకొలత తెలిసింది ఎత్తు తెలిసిందండి వైశాల్యం డెడ్ ఈజీ కదా వైశాల్యము ఈజ్ ఈక్వల్స్ టు చుట్టుకొలత ఇంటూ ఎత్తు యాభై ఇంటూ ఎనిమిది నాలుగు వందల చదరపు మీటర్లు డెడ్ ఈజీ ప్రాబ్లం ప్రాబ్లం నెంబర్ సిక్స్ దీర్ఘ చతురస్రాకార గది నేల చుట్టుకొలత ఎనభై మీటర్లు కామా ఎత్తు పది మీటర్లు అయినా వంద చదరపు మీటర్లకు రూపాయలు ఐదు పాయింట్ ఐదు జీరో వంతున రంగు వేయడానికి ఎంత ఖర్చగును ఇదండి క్వశ్చన్ వెరీ సింపుల్ ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసింది అదే ఇక్కడ నేను డైరెక్ట్గా మొత్తం ఖర్చు అని రాస్తాను చూడండి మొత్తం ఖర్చు ఇక్కడ రంగు వేయడానికి అంటే నాలుగు గోడలకండి మెన్షన్ చేయనంత వరకు నాలుగు గోడల వైశాల్యమే లెక్క కట్టండి ఇక్కడ వైశాల్యము ఇంటో వంద చదరపు మీటర్లకు ఐదు రూపాయల ఐదు యాభై పైసలు అవుతుందండి ఇక్కడ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీ ఎన్పి బై హండ్రెడ్ రూపీస్ మొత్తం ఖర్చు అండి ఇక వైశాల్యం కనుక్కోవాలంటే ఇక్కడ చుట్టుకొలత ఇంటూ ఎత్తు ఇంటూ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీ ఎన్పి బై హండ్రెడ్ రూపీస్ చుట్టుకొలత ఎనభై ఎత్తు పది ఇక్కడ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో బై హండ్రెడ్ రెండు సున్నాలకు ఈ రెండు సున్నాలు పోయినాయి ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో ఇంటూ ఎయిట్ రూపీస్ అండి ఇది సున్నా ఎనిమిది ఐదుల నలభై ఎనిమిది ఐదుల నలభై నలభై నాలుగు పాయింట్ ఎక్కడ రావాలండి కుడి చేతి నుంచి రెండు స్థానాల తర్వాత సో నలభై నాలుగు రూపాయలు దాని ఖర్చు అవుతుంది సో ఈ విధంగా గది నాలుగు గోడలకు రంగు వేయడానికి ఎంత ఖర్చు అవుతుందో చూపించవచ్చు సింపుల్ గా ఓకే